बीजेपी प्रजा व्यतिरेक विधानाल पोराटम चेस्तुन्ना मुख्यमंत्री केसीआर को सीपीआई राष्ट्र कमिटी संपूर्ण मद्दतिस्तुंदन्नारु सीपीआई राष्ट्र कार्यदर्शी कूनमनेनि सांबशिवराव इक सीएम केसीआर विधानालु नच्चे मुनुगोडलो कलिसि नडुस्तुन्नामन्नारु सीएम केसीआर चेस्तुन्न मंचि प्रयत्नानिकि अंडगा उंटामंटुन्न सीपीआई राष्ट्र कार्यदर्शी कूनमनेनि सांबशिवराव तो मा प्रतिनिधि राजशेखर फेस टू फेस सीपीआई राष्ट्र कार्यदर्शि नूतन कुनमनेनि सांबशिवराव गारु माजी एम्मेल्ये गारु నియమితులయ్యారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో సార్ ఉన్నారు సార్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో ఒక వేదికను ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ వేదికకు సంబంధించి మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఇది ఒక మంచి ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ దేశంలో ఎన్నడూ లేనటువంటి ప్రమాద గంటకలు మోగుతూ ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ పాలన వలన బీజేపీ కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాల వలన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని అమ్మేసేటువంటి ఎటువంటి సంకోచం లేకుండా ఆ విధంగా అమ్మేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఈ క్రమంలో ఇవాళ కేసీఆర్ గారు కానీ లేకపోతే నితీష్ కుమార్ గారు కానీ ఇంకా ఇతర ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఇటు మన స్టాలిన్ గారు కానీ తమిళనాడు అందరూ కలవాలి అందరూ కలిసి ప్రతిపక్షాల్లో ఒక మార్గదర్శకత్వం వహించే విధంగా ప్రతిపక్ష ముఖ్యమంత్రులు నాయక స్థానంలోకి రావాలి రేపు భవిష్యత్తులో ప్రధాని ఎవరు అటువంటి తర్వాత తేల్తాయి కానీ ఇప్పుడు ఒక సంఘటన ఒక మా ఏం పేరు పెడతారో నాకు తెలియదు కానీ ఆ సంఘటనగా ఏర్పాటు అవ్వాలి ఆ క్రమంలో కేసీఆర్ గారు చేస్తున్న కృషిని మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం అయితే అదే సమయంలో దానికి అనుగుణంగానే ఇక్కడ తెలంగాణలో మేము బీజేపీ అనే ప్రమాదకరమైనటువంటి పార్టీని నిలవరించకపోతే దేశము దేశంతో పాటు మన తెలంగాణ మొత్తాన్ని కూడా మింగేసే పరిస్థితి ఉంది కేవలం కార్పొరేట్ శక్తులకు మేలు చేయటమే కాకుండా మరొక చీకటి ఇన్ని రోజులు చీకటి కోణంలో ఉండే ఎజెండాది మతోన్మాదం ఇవాళ దాన్ని బహిరంగంగానే ఆనాడు జర్మనీలో హిట్లర్ లాగా డైరెక్ట్గానే నేషనలిజం పేరుతోనో దేశభక్తి పేరుతోనో ఆ విధంగా మతోన్మాదాన్ని ఆ మతోన్మాదం నీడలో ఈ దేశాన్ని అమ్మేసే ప్రక్రియను ఆ నీడలో దాన్ని కాపాడుకుంటూ సమస్యను ప్రజల దృష్టికి తెలియకుండా ఉండటం కోసం మత భావాలను చొప్పిస్తూ మత విద్వేషాలను చొప్పిస్తూ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఆర్థిక రంగం చితికిపోవటం లేకపోతే రైతుల ఇబ్బందులు ఏమి తెలియకుండా మతం పేరుతో కప్పేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఇవాళందరూ కలవాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలోనే మేము ఇప్పుడు రేపు మునుగోడైనా సరే ఆ యాంగిల్లోనే మేము చేస్తూ ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు ఏర్పాటు చేయబోతున్నటువంటి హైదరాబాదు వేదికగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రతిపక్షాల కూటమి ఒక ఆరోగ్యదాయకమైనటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణకి ఉపయోగపడే కూటమిగా అది రూపొందుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే వేదిక తీసుకురావాలంటారో ఆ వేదికకు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మా పార్టీ నుంచి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా కమ్యూనిస్టులు మద్దతుగా ఉంటారు సో బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రత్యామ్నాయంగా కేసీఆర్ లాంటి వ్యక్తి మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడా కూనమనేని సాంబశివరావు గారు చెప్తా ఉన్నారు కెమెరామెన్ శ్యామ్తో రాజశేఖర్ టీ న్యూస్ హైదరాబాద్